హాయ్, ఎక్స్క్యూజ్ మీ, మీరేంటి ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా? బా, వదిలేయండి, అదేదో చిన్న యాక్సిడెంట్. బై ది వే, ఐఎమ్ దీపు అండి. కింద షూటింగ్ యూనిట్ ఉంది కదా, ఐఎమ్ ది డైరెక్టర్. మీరు మైత్రి. యాక్చువల్గా మీ గురించి నాకు మొత్తం తెలుసు అండి. యుఎస్లో మీకున్న ఫాలోయింగ్ గురించి తెలుసు, మోడలింగ్ ఇండస్ట్రీలో మీ రేంజ్ ఏంటో తెలుసు, అసలు ఒక ఇండియన్ గర్ల్ అయ్యి ఉండే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చేసిన అచీవ్మెంట్స్ అసలు గ్రేట్ అండి. మిమ్మల్ని నా డైరెక్టర్ కలవడం ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. అసలు ఇంత చెప్పారా? సారీ, ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. భయంతో కన్ఫ్యూజన్ లో ఉన్న నాకు చాలా రిలాక్స్ గా ఉంది ఇప్పుడు. పరిచయం లేకపోయినా మీరు మాట్లాడుతుంటే ఎందుకో చాలా అఫెక్షనేట్ గా ఉంది. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్స్ బి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? 1 వీక్. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని మీద ఇండియా వచ్చాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి. చిన్న హెల్ప్, బట్ ఇంత తక్కువ పరిచయంలోనే హెల్ప్ అడుగుతున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. పర్లేదండి, చెప్పండి. రేపు ఒకసారి నాతో కలిసి హైదరాబాద్ వరకు రాగలరా? షూర్. మీ షూటింగ్ అది డిస్టర్బ్ అవుతుంది? అదేం ప్రాబ్లం లేదండి, మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటాం, మనం పొద్దున్నే వచ్చేద్దాం. నిజంగా ప్రాబ్లం ఏం లేదు కదా, మొహమాట అనుకోకుంటున్నారా? అయ్యో లేదండి. షూర్, డన్. థ్యాంక్స్, గుడ్ నైట్. మీకు అడ్రస్ తెలుసా? ఐ హావ్ టాబ్. ఓ ఓకే. నేను రూట్ చెప్తుంటాను, మీ వెళ్ళండి. హలో. హలో దీపు, ఎక్కడ్రా? అర్జెంట్ పని ఉండి సిటీకి బయలుదేరానరా. షూటింగ్ పెట్టుకుని సిటీకి ఏంట్రా? మధ్యాహ్నానికి వచ్చేస్తానరా, ఓకేనా? హలో 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 సార్, డైరెక్ట్ గారు రావడం కొంచెం లేట్ అవుద్ది, ఆయన వచ్చాక ప్లాన్ చేద్దాం. యూనిట్ మొత్తం ఆపండి. అలాగే సార్. నా వల్ల మీ షూటింగ్ కి ప్రాబ్లం ఏం లేదు కదా? పర్లేదు, నో ప్రాబ్లం. మీరు 10 మినిట్స్ వెయిట్ చేయగలరా? నేను లోపలికి వెళ్ళొస్తాను. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో అంకుల్. రాబ్బా మైత్రి, బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నారమ్మా, కూర్చో. ప్రయాణం బాగా జరిగిందమ్మా, ఇప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను. నీ గురించే ఎదురు చూస్తున్నానమ్మా. ఇదిగో 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 చూడమ్మా, ఇందులో నువ్వు కోరిన ఆస్తి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. తర్వాత ఇదిగో ముఖ్యమైన డాక్యుమెంటు. ఏంట్రా డామేజర్? హలో దీపు, సిటీ నుంచి రిటర్న్ అయ్యారా? ఏంట్రా రిటర్న్ అయ్యేది? ఇప్పుడే ఎంటర్ అయ్యాం, ఇంకా చాలా పని ఉంది. అరే ఏంట్రా, మరి షూటింగ్ ఏంట్రా? 7 o'clock కాల్చి క్యాన్సిల్, 2 o'clock కాల్చి క్యాన్సిల్, మరి నైట్ పెట్టుకోమంటా? రే నన్ను కంగారు పెట్టకండ్రా, క్రియేటర్ ని పెడే. ఓకే, అరే షూటింగ్ క్యాన్సిల్ అయినా మందు తీసుకురండిరా. ఏ గ్యాప్ ఏవా? ఎవరు అసలే షూటింగ్ క్యాన్సిల్ మీకు టెన్షన్ పడుతుంటే. హలో, బయలుదేరుతాను అంకుల్. మంచిదమ్మా, జాగ్రత్త. అలాగే, బాయ్.
దీప. నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్పల్లి వెళ్ళాలి. చలో. రండి లోపలికి. కమ్. ఇక్కడేంటి? పదండి చెప్తాను. ఓ, అందరికి బుక్స్ అందాయి కదా. ఇంకేం మిగలలేదు కదా. లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే అండి. నమస్కారం. మీరు? ఐఎమ్ మైత్రి, యుఎస్ నుండి వచ్చాను. మీరా? ఎప్పుడు మీ మాటలు ఫోన్ లో వినటమే గాని మిమ్మల్ని చూసే అదృష్టం కలగలేదు. ఈ రోజు నాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. నాకు మిమ్మల్ని అందరినీ చూడాలనిపించే వచ్చాను. థాంక్యూ మేడం. ఆయా సార్, పిల్లలందరినీ ఒక చోటికి చేర్చు. అలాగే సార్. ప్లీజ్ బీ సీటెడ్. చాలా సంతోషం. మీ నాన్నగారు తాతగారు ఏర్పాటు చేసిన ఈ శరణాలయ బాధ్యతలు స్వయంగా మీరే స్వీకరించారు. నువ్వు చాలా గొప్ప మనసు ఉన్న మనిషి అమ్మా. ఇట్స్ ఓకే అండి, నేనేమంత గొప్పదానేం కాదు, ఇది నా బాధ్యత. పదండి వెళ్దాం, పిల్లల్ని చూద్దురు. ఇదిగోనమ్మా మీరు పోషిస్తున్న పిల్లలు. మన మేడం రా. నమస్కారం చెప్పండి. నమస్తే. పిల్లలు అందరూ మేడం కు బై బై చెప్పండి. బై బై. వస్తానండి. బై బై. కమ్. ఇదేంటి, ఏదైనా మోడర్న్ డ్రెస్సెస్ షాప్ కి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు? ఇది నీరూస్ అని ఫేమస్ శారీ స్టోర్. ఇక్కడ మన ఇండియన్ కల్చర్ కు సంబంధించి సూపర్ శారీస్ దొరుకుతాయి. ఆ రెండు శారీవా మ్యామ్, ఇది ఒక్కసారి మీరు ట్రై చేయరా. నేనా? శారీయా? నో వే. ప్లీజ్ 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 ఒక్కసారి, ఒక్కసారి నా కోసం ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. ఓకే. ఆ బ్లూ దీపా. ఓకే. ఆ వైట్ కొడి. దీపు, రండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు. నిజంగా? మిమ్మల్ని పొగడాలని చెప్పట్లేదు, నిజంగా చాలా అందంగా ఉన్నారు. థాంక్స్. అసలు ఇండియన్ శారీ కల్చర్ లోనే ఆ గొప్పతనం ఉంది. ఎగ్జాక్ట్లీ, అందుకే మన ఇండియన్ కల్చర్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయింది. అండ్ బై ది వే, నేను తీబోతున్న ఆల్బమ్ కూడా ఇండియన్ శారీ గొప్పతనం గురించే. మనకి ఎన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయో, ఆంధ్ర, బెంగాలీ, కర్ణాటక, మలయాళీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీ ఇంపార్టెన్స్ మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నాను. నైస్. ఆ సాంగ్ గనక మీలాంటి వాళ్ళు చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో చేస్తారా? నేను చేయడం ఏంటి? నేను 1 week లో యుఎస్ వెళ్ళిపోతున్నాను. చేయడానికి మీకు ఓకే కదా? 5 days లో నేను ఫినిష్ చేస్తాను. 4 days, 3 days, 2 days లో ఫినిష్ చేస్తాను. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకేనా? Yes, థాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రే, ఫ్యాన్ కీపింగ్ గాల్ నాట్ కమింగ్ అగే గోయింగ్. నీ అమ్మ? నో నో, మమ్మీ. మమ్మీ వాట్ షూటింగ్ యువర్ డాటర్ నాట్ యు. ఓకే ఓకే. టూ జ్యూస్ ఫాలింగ్. టూ జ్యూస్? రే, టూ జ్యూస్. అది ఓకే సార్. నీ రే, సన్లైట్ ఉంటుందా చూడు. ఆ సార్, ఓకే, టేక్ కేర్. ఓకేనా? స్టడీగా ఉంటుందా? ఆ సార్. అరే ఆర్డర్ సార్. 21 seconds. మైత్రి, కెమెరా వంక చూసి నవ్వుతుందన్నమాట. ఓకే రెడీ. రే టోనీ, మైత్రి నవ్వాక కొంచెం జూమ్ బ్యాక్ చేసి మీతో కెమెరా కొంచెం జరుపు. అమ్మాయికి జూమ్ వెళ్ళు. మంచి పార్టీ ఒకటి ఉంది, మన అమ్మాయిని హీరోయిన్ చేసేద్దాం. ఏంటి నీ కళ్ళకి నేను హీరోయిన్ లా కనిపించట్లేదు? ఏంటి నా కళ్ళకి కనబడుతున్నారు మేడం? మంచి పోజ్ ఇవ్వండి. ఫోటో 1, 2, 3, 4. పడాలా ఇప్పుడు? నన్ను నేను చేయి వేయాలా? 7, 8, and at a beach. Oh, my God. 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 Oh, my God
నన్ను తీసి పడేసి వేరే దాన్ని పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు. అమ్మో అమ్మో, ఆ మూర్తి గారు ఫోన్ చేయి బాబే, ఫోన్ ఇవ్వరా? హలో కృష్ణ, లైటించు. ఈ డైలాగ్ ఓకేనా? ఏయ్ నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. నా హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, నేను చేసానంటే ఎవరైనా పైకి వెళ్ళిపోవాల్సిందే. ఉదాహరణకి లూసీ ఇప్పుడు తన హీరోయిన్ గా చేస్తుంది, రేపు నువ్వు కూడా చాలా టాప్ రేంజ్ వెళ్ళిపోతావు. ఒరే పిఏ, నీ బాస్ కి చెప్పు నన్ను ఇక్కడ హీరోయిన్ గా పీకేసి వేరే దాన్ని పెట్టి షూటింగ్ చేస్తున్నారు ఇక్కడ. సార్, లూసీని హీరోయిన్ గా తీసేశారట. ఏంటో నువ్వు మాట్లాడేది? వాట్ లూసీ? మరి కాక కహాన్ చెప్తున్నాను అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని పీకేసి దాని ప్లేస్ లో నన్ను పెట్టాలంతే. లూసీ, మూర్తి జీనియస్ హియర్, డోంట్ వరీ, నేను మాట్లాడతాను కదా, హోల్డ్ డౌన్, కూల్ డౌన్. ఆ రాంబాబు గారి ఫోన్ మాట్లాడు. మీ ఎండీ మూర్తి. హలో రే, ఫోన్ డైరెక్టర్ కి. సార్ ఒక నిమిషం. దీపు, ఎవరా? మూర్తి గారు. సార్ చెప్పండి సార్. లేదు సార్, అమ్మాయిని మార్చండి. దానికి రీజన్ డైరెక్టర్ ఫోన్. డైరెక్టర్ ఇట్లా, ప్రొడ్యూసర్ ఇట్లా, మధ్యలో మేనేజర్లు చచ్చిపోతున్నాం. చెప్పండి సార్. నీ చెప్పేదంటే ముందు డైరెక్టర్ ఫోన్. లేదు సార్, డైరెక్టర్ గారు షార్ట్ లో ఉన్నారు సార్, ప్లీజ్ సార్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మూర్తి, వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి. జీనియస్ తో పెట్టుకుంటే జీవితాలతో ఫీల్ అయిపోతారు. ఇవ్వడం కుదరదు సార్, బిజీగా ఉన్నారు సార్. నువ్వు మర్యాదగా ఫోన్ ఇస్తావో ఇవ్వా తెలుసురా. మీరు ఫోన్ ఇవ్వరని నాకు తెలుసు, నేనే వస్తాను, వచ్చి మీ అంత తేలుస్తాను. హలో హలో, పెట్టేశారు. దీపు పెట్టేశారు. ఇక్కడ ఉన్నావేట్రా? ఇలాంటి దరిద్రమైన న్యూస్ తప్ప మంచి న్యూస్ ఎప్పుడు తెచ్చావురా?